నిన్నా పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఆయన ఒక దానల గోండాలకి అధిపతిలాగా చాలా దారుణంగా వ్యవహరించారు 40 ఏళ్ల ఇండస్ట్రీ మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి చేసి చాలా నీచాతి నీచంగా ప్రవర్తించడం జరిగింది ఆయన జెడ్ కేటగిరీతో ఉంటూ ఎన్నో జిల్లాల నుంచి తెలుగుదేశం గోండాలను రప్పించి ఆ పొంగనూరు ఒక పాత సినిమాల్లో బందిపోట్ల ముఠాలాగా ఒక ఊరు మీద దాడి చేసినట్టుగా ప్రవర్తించటం వాళ్ళందర్నీ కూడా తరమండి తరమండి అని చెప్పి ఈయన ఎంకరేజ్ చేయటం అక్కడ పోలీస్ వారి మీద రాళ్ళరు రువ్వుతం పోలీస్ వ్యానల్ని పల్టీలు కొట్టించటం ఒక విద్వాంసకాండ సృష్టించిన చంద్రబాబు నాయుడు ఇవాల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నీకు ఈ రూట్ ఏ రూట్ ఇచ్చారో నువ్వు ఏ రూట్ లో వెళ్తున్నావు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మూడు పర్యాయాలను ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఒక భద్రతా ఏర్పాట్లు ఉంటాయి మీరు ముందుగా ఇచ్చిన దాని ప్రకారంగా ఆ రూట్ అంతా కూడా ఆ భద్రతతో కాపాడుకుంటా ఉంటారు పోలీస్ వారు కానీ మీరు రూట్ ను మార్చి మీరు ఒక పొజిషన్ లో ఉన్న మనిషికి కూడా గుర్తించకుండా ఎన్నో జిల్లాల నుంచి తీసుకొచ్చిన గోండాల తోటి మీరు తరమండి తరమండి అని అక్కడ ఒక విద్వాంస కాండ సృష్టిస్తున్నారంటే అసలు ఏంటి మీరు ముఖ్యమంత్రిగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది కానీ ఈ రకంగా విద్వాంసం సృష్టించే హక్కు మాత్రం ఎవరికి లేదు ఇక్కడ ప్రజలు నాలుగు సంవత్సరాల చిల్లరతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు ఆయన పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో ఎక్కడా కూడా ఇంత విద్వాంసం జరగకుండా ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు కేడర్ను కానీ కార్యకర్తలను కానీ ఎక్కడ రెచ్చగొట్టే మాటలు ఏ రోజునికి కూడా మాట్లాడలేదు కానీ ఇవాళ మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కానీ ప్రజలకి మీను వస్తే ఏం చేస్తామని చెప్పలేకుండా ఏం చేస్తామనే మాట ఇవ్వకుండా కార్మికులకు ఇచ్చేస్తాం కర్షకులకు ఇచ్చేస్తాం రైతులకు ఇచ్చేస్తాం మరి మహిళలకు ఇచ్చేస్తామని ఏ మాట చెప్పకుండా ఎందుకంటే మీరు చెప్పే మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు గతంలో మీరు 650 వాగ్దానాలు చేసి ఆ వెబ్సైట్లో పెట్టి దాన్ని తీసి బుట్టలో పడేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ చెప్పి 99% కవర్ చేసి చెప్పరే కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలో దిక్కుచోచని స్థితిలో ఇక్కడ రాష్ట్రం కూడా లా అండ్ ఆర్డర్ అంతా కూడా ప్రశాంతంగా ఉన్న దాన్ని ఇక అలజడి సృష్టించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఈ ప్రభుత్వంలో బాగాలేదని ఒక ముద్ర వేయాలనే దుర్బుద్ధితోటి బురద జిమ్మే కార్యక్రమం ఇదంతా కూడా చేస్తున్నారు నీకు ఒక ఊర్లో చూస్తే పశువులు తప్పించి జనం కూడా లేని పరిస్థితి అయిపోయింది నీకు నీ వెహికల్గానే పోతా ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం ఒక కుట్ర భావంతో ముందే రచించుకుని అక్కడి నుంచి అందరినీ గోండాలను తెప్పించి ఇక్కడ గొడవ సృష్టించే కార్యక్రమం చేస్తున్నావు ఇవాళ పెద్దిరెడ్డి మీద పెద్దిరెడ్డి గారు మంత్రి మీద మీరు ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన హీరోనే ఖచ్చితంగా హీరోనే ఎంచేతంటే ఆయన జిల్లానంతటినీ కూడా శాసిస్తారు చక్కగా అందరినీ కూడా గెలిపించే దాంట్లో ముందుంటారు నీ కుప్పంలో నిన్ను కుప్ప కూల్చి కింద కూర్చోబెట్టారు నీ కుప్పం ఏదనుకుంటున్నావో నువ్వు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా గెలిచావో ఆ కుప్పంలో నీకు సర్పంచులు లేరు ఎంపీటీసీలు లేరు నీకు మున్సిపల్ చైర్మన్ కానీ జడ్పీటీసీలు కానీ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసి నీకు కుప్ప కూల్చేరనే బాధతోటి ఈర్ష్యతోటి ద్వేషంతో నువ్వు ఒక ప్రణాళికాబద్ధం ప్రకారంగా వచ్చావని ప్రజలకు అర్థమవుతా ఉంది నీ కుప్పం క్లోజ్ అయింది నీ కుప్పాన్ని కైవసం చేసుకున్న ఆయన హీరో కాబట్టి నువ్వు మాత్రం ఇవాళ కుట్రతోటి ఒక రాజకీయ దురుద్దేశంతో
ఇక్కడ అలా అలజడి సృష్టించి అల్లరి మోకల తోటి ఒక భయభ్రాంతుల్ని గురి చేస్తావని చూస్తున్నాం. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీ జరగవలసిన అవసరం ఉంది. ఇంచేతంటే ఖచ్చితంగా ఇక్కడ జరగవలసిన తీరు ఉంది. నువ్వు ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఉన్న వాళ్ళైనా సరే ప్రజలకు నేను ఇది చేస్తాను, ఈ ప్రభుత్వం చేసేదానికన్నా నేను మేలైన పనులు చేస్తాను, ఈ ప్రభుత్వం చేసేదానికన్నా నేను ప్రజలకు దగ్గరగా ఉంటాను, ఇంకా మంచి పనులు మీకు అందిస్తానని చెప్పుకొని ప్రజల మనసు గెలిచి వాళ్ళు ఓట్లు సంపాదించుకుంటారని చూస్తారు. కానీ నీకు అది లేకుండా పోయింది. ఎందుకంటే నీ మాటలు ఈ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నేను అందరికీ ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అని చేస్తున్నారో అక్కడే ప్రజలందరూ కూడా ఓన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మా ఇంట్లో బిడ్డలాగా, మనవాళ్ళలాగా, కొడుకులాగా, మామయ్యలాగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో ఉండాలి, మళ్ళీ రావాలి కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ నువ్వు భగ్నం చేసి ఏదో రకమైన అలజడి సృష్టించి దుర్మార్గంగా గెలవాలని చూస్తున్నావు. కానీ ఇది నీకు 2024లో 24 కాదు, 23 కాదు, నీకు సున్నానే మిగులుతుంది. నీ తెలుగుదేశం ఆఫీసుకి తాళం వేసుకునే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా వారాహి అస్త్రని ఒక లారీలో వస్తూ ఉంటారు. వచ్చిన కాడి నుంచి కూడా బూతుల పురాణమే, బూతు పురాణం తప్పితే ఇంకేం ఉండదు. నేను విప్లవవాదిని, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలే తప్ప ఇలాంటి విప్లవాత్మకమైన మాటలను ప్రజలను రెచ్చగొట్టి, కుర్రవాళ్ళని రెచ్చగొట్టే విధంగా పోరాటం చేసి తాట తీస్తా, తోలి తీస్తా, పంచులు అడుగొట్టి కొడతా, ఇదే ఆయన ప్రలాపన. కానీ నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను 175 మంది సీట్లు పోటీ చేస్తాను, నేను రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చేస్తానా అచ్చేస్తానా ఆయన చెప్పేది లేదు. ఆయన నిన్న ఈ పొంగనూరు గురించి మాట్లాడతాడు. ఏమంటాడు? మాట్లాడితే మా నాన్న కానిస్టేబుల్, మా నాన్న నీతివంతుడు, గొప్పవాడు, గొప్ప మనిషి, నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకునే మనిషి నిన్న వందలాది మంది మరి కానిస్టేబుల్కి రక్తంతో రక్తం ఓడితే, ఆ పోలీసు వ్యానులు తిరగబెట్టి, ఆ రవిడీలు మోకలు రాళ్లు రువ్వుతే వాళ్ళు తగిలిన దెబ్బల గురించి మాట్లాడవు. నీ తండ్రి లాంటి వాళ్ళు, నీ తండ్రి పనిచేసిన కానిస్టేబుల్ లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడవు, వాళ్ళ దెబ్బల గురించి మాట్లాడవు, వాళ్ళ రక్తం ఓడితే కూడా మాట్లాడవు. కానీ నీ దత్త తండ్రి గురించి మాట్లాడతావు. నీ దత్త తండ్రికి ఒక జడ్ క్యాడరీ ఉంది, ఆ జడ్ క్యాడరీ ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఒక రాయేస్తే వాళ్ళని కాల్చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ కాలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా నువ్వు ఆలోచించుకుంటా నీ దత్తత తండ్రి గురించే నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నువ్వు మీరు పిల్లలు రెచ్చగొడతా ఉంటారు, రెచ్చగొడితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం జరిగితే రేపు పొద్దున ఎవరు వాళ్ళని కాపాడేది? వాళ్ళు ఏదైనా జైలుకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఆడ నువ్వు వస్తావు, మాట్లాడతావు, వెళ్ళిపోతావు, రెచ్చగొడతావు. ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎవరైనా పిల్లల్ని కన్నారంటే వాళ్ళ ప్రయోజకులు చేయాలి, వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి, మా కుటుంబానికి పేరు తీసుకురావాలి, మమ్మల్ని పోషించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఆ మార్గాన్ని తప్పించి దుర్మార్గమైన మార్గంలో నడిపించే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు, భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. అలాగే ఇంకోటి పప్పు, శుద్ధ ఎర్రిపప్పు. అతను అంటాడు కార్యకర్తలందరూ కూడా ఎన్ని కేసులు పెట్టించుకుంటే, ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే, ఎన్ని పెద్ద కేసుల్లోకి మీరుంటే అంత పెద్ద పదవులు ఇస్తానంటాడు. ఎవడిచ్చాడయ్యా నీకు? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ కార్యకర్తలను, నాయకుల్ని రవిడీజం చేస్తారా, గూండాయిజం చేస్తారా? అంటే రవిడీ షీట్లు పెట్టించుకుంటే పెద్ద పదవులు ఇస్తావా? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలని, వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించేది మీరు ఉందా? ఇలాంటి అరాచకాలు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు అరాచకం సృష్టిస్తున్నాడు, ఈ పప్పు అనేవాడు అరాచకం సృష్టిస్తున్నాడు,
ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా రచ్చగొట్టి అరాచకం మాటలు మాట్లాడుతున్నారు. అలా మీరేంటి, మీ ముగ్గురి మీద ఎంక్వైరీ జరగాలి. ఈ రాష్ట్ర కార్యకర్తల నాయకుల కుటుంబాలు ఏమవుతాయనే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. మీరు పిచ్చి పిచ్చి పేలాపలను పేలుతున్నారు. వాళ్ళ భవిష్యత్తుని ఎవరు, వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు దిక్కు, వాళ్ళ గురించి ఆలోచించేది ఎవరు? మీకా జెడ్ కేటగిరీలు ఉంటాయి, మీకా ఇది కాసుకుని ఉంటారు. మీరు నాలుగు మాటలు మాటేసి వెళ్ళిపోతారు. రేపొద్దున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ గురించి ఆలోచించేది ఏంటి? వాళ్ళ విప్లవాత్మైన మార్గంలో నడిచి పోలీస్ కేసుల్లో పడి లేకపోతే వేరే వాళ్ళు కొట్లాడుకుని వాళ్ళ కుటుంబాలు అపాస్పాలు అయిపోతే ఎవరు వాళ్ళకి దిక్కు, ఎవరికి అండా? మీ సినిమా డైలాగుల్లో కానీ మీ పార్టీ కోసం మీ స్కిన్ ని కాపాడుకుని మీరు ఏదో రకంగా మళ్ళీ వచ్చేసి దాచుకో దోచుకో పంచుకో అనేది దాంట్లో కానీ మీరు అదే చూస్తున్నారు. కానీ ఈ కార్యకర్తలు నాయకులు ప్రజల కుటుంబాల గురించి ఆలోచన ఏమాత్రమైనా ఉందా అని అడుగుతున్నా నేను. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనేవాడు నువ్వు ఏ రకంగా ఉండాలి? సమదాయించాలి, గొడవలు లేకుండా చూడాలి. అటువంటిది నువ్వే ఆ వయసులో ఈ రకంగా ప్రవర్తిస్తావంటే ఇది నిన్నటి రోజు చీకటి రోజు, బ్లాక్ డే. చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏమని గవర్నర్ గారికి మీరు ఇస్తారు, ఏం సాధించారని మీరు ఇస్తారు, ఏం జరిగిందని ఇస్తారు? ఆయన విజ్ఞులే, సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న వాళ్లే, టీవీలు చూస్తారు, జరిగింది తెలుసుకుంటారు. దీని మీద మాత్రం ఎంక్వైరీ మాత్రం వేయాలి, ఈ కుట్రని ఛేదించాలి. కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులు మాని ఇప్పటికైనా సరే ప్రజాశ్రేయస్సు కోసం ఏ తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలందరికీ, పార్టీలు, ప్రాంతాల, కులాల, మతాల అతిందరికీ కూడా ఈ పథకాలు అందించటమే ఆయన తప్ప. ఇవాళ నాడు నేడు స్కూల్స్ ని తీసుకొచ్చి పిల్లల్ని 15వ స్థానంలో, నువ్వు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 15వ స్థానంలో ఉన్న ఈ విద్యని 3వ స్థానానికి తీసుకొచ్చినంతగా ఆయనది తప్పు. ఇవాళ ఏదైతే జీడిపి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1లో ఉన్నంతగా, చంద్రబాబు ఉన్నప్పుడు పేదరికం 11.10% లో ఉన్నది 6% కి తీసుకొచ్చినంతగా. ఇదన్నీ కూడా మేం చెప్తున్న లెక్కలు కాదు, నీతి ఆయోగ్ ఇస్తున్న లెక్కలు. ఇవాళ ఈ శరవేగంతో ఇండస్ట్రీలు ఆంధ్ర రాష్ట్రం పరుగులెడుతుందని సాక్షాత్ పార్లమెంట్ లో చెప్పింది తప్ప, ఏదైతే ఇవాళ అప్పుల్లో కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఇంకా అనుకూలంగా తక్కువలో ఉందని కేంద్ర ప్రభుత్వం మరి రాజ్యసభలో ప్రకటించారు మంత్రి గారు, అది కూడా దానికా తప్పు? మీరు బురద జిమ్మే మాటలేనా, మీరు బురదేసే మాటలేనా? ఇన్ని కార్యక్రమాలు చిన్న వయసులో తొలిసారిగా ప్రతి ఒక్కటి కూడా బాధ్యతగా ప్రజలకి అందుతూ గడప గడపకి చేరువేసే విధంగా, ఆ ఇల్లు కాకుండా ఈ ఇల్లు కాకుండా అందరికీ కూడా అందే విధంగా తెలుగుదేశమైనా, జనసేన అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, భారతీయ జనతా పార్టీ అయినా అందరికీ పథకాలు అందిస్తున్నందుకేనా జగన్మోహన్ రెడ్డి గారు బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందే, మీ టైంలో ఎంత అలజడి సృష్టించారు, కాలుమనీ కేసులు. మీ సాక్షాత్ మీ ఎమ్మెల్యే ఒక MRO జుట్టట్టుకుని ఈడ్చి కొట్టితే దాని గురించి మాట్లాడరు మీరు? వనజాక్షి ఎంత ఇబ్బంది పెట్టారు మీరు, పెద్ద మనిషిలాగా నువ్వు ముఖ్యమంత్రిగా దాని తగులు చెప్పటం. ఇక్కడ ఋషికేశ్వరిని ఏ రకంగా చంపారు, ఏ రకమైన 29 మంది పుష్కరాల్లో నీ పట్టను పెట్టుకున్నావు, నీ ఆర్భాటాలు సినిమాల కోసం ఎన్ని రకాల అగాయిత్యాలు సృష్టించావు, అటువంటి ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతున్నాయే, ఏ గ్రామంలోనూ ఇబ్బందులు లేవే, పార్టీల పరంగా కొట్లాటలని లేకుండా నడుస్తున్నాయి, గ్రామాల్లో అన్నదాన భావంగా వెళ్తున్నారే, ఎప్పుడొస్తాయి గొడవలు తెలుసా? ఆ గ్రామంలో 10 మందికి పథకాలు అంది, 10 మందిని అందకుండా చేసినప్పుడే కోపం కసి పెరుగుద్ది. అటువంటిది లేకుండా అందరికీ చేస్తున్నారు, ఈయన అందరికీ పథకాలు అందిస్తున్నారే, బటన్ నొక్కితే అందరి అకౌంట్ లో పడేలా చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తే ఆ మహానుభావుడు వాలంటరీలు ఏదో మహిళల్ని కిడ్నాప్ చేసి ఏదో చేసేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడతాడు, మళ్ళీ వెనక్కి వెళ్దా ఉంటాడు.
ఏదైతే ఎండ్లో సమస్యలు పడిపోయే ముస్లింలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మళ్ళీ ఆ పంచాయతీలు కాడ ఇద్దాం ఎండలోనే పడి ఉండాలంటాడు. ఇవాళ తెల్లారకుండానే ఏలుముద్ర వేసి చేతిలో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిన కాడి అంతా కూడా వెనక్కి అందరికీ ముందుకెళ్తా ఉంటే వెనక్కి వెళ్తా ఉంటారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఏం ఆలోచిస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీ దుర్మార్గమైన మనస్తత్వాలను మార్చుకోండి. మార్చుకోకపోతే ప్రజలే ఇప్పటికే బుద్ధి చెప్పారు, ఇంకా చేదరించుకునే పరిస్థితికి వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్, ఎంక్వైరీ చేయమన్నాం కదా, నేను ఎంక్వైరీ చేయాలి కదా. ఆయన తొయ్యండి 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 అని చెప్తున్నాడు. ఒక ఒక ముఖ్యమంత్రిగా ఉండి పారద్రోలండని చెప్తాడా? మనుషులను రెచ్చగొట్టి పంపుతాడా? నీకు ఇచ్చిన రూట్ ఏంటి? నువ్వు వెళ్లే రూట్ ఏంటి? నువ్వు వీఐపీ కదా, ఏంటా పని అడగండి. అసలు నీకు ఏ రూట్ ఇచ్చారు? నువ్వు ఏ రూట్లో వెళ్తున్నావు? నీ కార్యకర్తలు ఏ జిల్లాల నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చి రెచ్చగొట్టావు? పోలీసుల మీద రాళ్లేసింది ఎవరు? వాళ్ళకి రక్తాలు ఓడేలాక చేసింది ఎవరు? పోలీసు వ్యాన్లు తిరగబెట్టింది ఎవరు? దాన్ని చూడరా మీరు? పోలీసులు కూడా కుటుంబాలే కదా, వాళ్ళు కూడా జనమే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా. నిన్ను కాపాడేది వాళ్లే కదా, వాళ్ళ మీద రాళ్ళు లేపిస్తే ఎట్లా? సాక్షాత్తు ఆయన తొయ్యండి పారద్రోలండి అని ఆయన ముందే తెలుగుదేశం జెండాలు ఎట్టుకుని వ్యానలు అన్ని కూడా తిరగబెడుతున్నాయి, మనకు కనపడతలేదా? కళ్ళారా కనపడుతున్నాయి కదా. వాళ్ళు చూపించేదేంటి? సాక్షాత్ కళ్ళకు కనపడుతున్నాయి కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఏ గుండాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కనపడుతుంది కదా అక్కడ. అదే మరి చెప్తున్నాను కదా నేను, అతను ఒక గుండాలాగా, అతను ఒక డాన్ లాగా, అతను బందిపోటు ముఠాలు పాత సినిమాల్లో చూసే ఉంటాం, ఊరి మీద పడిపోయి దాడి చేస్తారు, ఆ టైప్ ఆఫ్ లో చేశాడు. నేను అందుకే బ్లాక్ డే అంటాను. నేను అదే చెప్తున్నాను ఇందాక నుంచి, ఎక్కడ గొడవలు అవుతాయి, దేనికి గొడవలు అవుతాయి? వచ్చిన కాడి నుంచి కూడా ప్రజల్ని వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ప్రాణ త్యాగాలు, వీళ్ళ ప్రాణాలు పోవు, వాళ్ళ ప్రాణాలు తీసుకునేలా రెచ్చగొట్టి చేస్తున్నారు. ఎవరిచ్చారు అక్కడికి? ఏ తల్లి కన్న పిల్లలు, ఆ తల్లి కన్న పిల్లలు, ఆ పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, ఆ పిల్లలు బాగా ఎదగాలి, మా కుటుంబాలను బాగా చూసుకోవాలని ఏ తల్లిదండ్రులను ఆలోచిస్తారు? ఇంక అక్కే ఎవరిచ్చారు? ప్రాణాలు పోయే పరిస్థితికి ఎందుకు రావాలి? ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ ఉంది? ప్రభుత్వ వ్యతిరేకత లేదు కాబట్టే ఏదైతే కరోనా టైంలో ఒక్క నాయకుడు కనపడలేదే, అద్దాల మేళలో దాక్కున్నారే. ఆ 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ఈ వాలంటీర్స్ అందరూ కూడా ప్రజలు కూడా ఉండి కాపాడుతూ చేసుకుంటా పోతే ఇవాళ మీరు తగుదనమ్మా ఎలక్షన్ లో మళ్ళీ ఏ రకంగా గెలవాలా, దాచుకో దోచుకో పంచుకో అనే దానికి ఏ రకంగా చేసుకోవాలా, ఏ రకంగా వచ్చేయాలా? ఇంచేతని ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది వీళ్ళకి. ప్రజలతోటి మేము ఇది చేస్తామని చెప్పలేము. మొన్న మహానాడులో 3 పథకాలు ఏవో ప్రకటించిందని వికటించింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈయన ఎలా చేస్తాడు? శ్రీలంకలాగా అయిపోద్ది అన్నాడు కదా, ఇప్పుడు మనకి ఈయన చెప్పాడు ఏ రకంగా అవుతుంది? అప్పుడు అప్పులు అప్పులు అన్నారు. ఇవాళ పార్లమెంట్ లోనే పరిమితి లోపలే అప్పులు చేశారు కానీ పరిమితి మించి లేదని చెప్పిన బీజేపీ వాళ్ళు కూడా చెప్తుంటే వీళ్ళ బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నారనేది ప్రజలకు తేట తెలివైంది కదా. ఆవిడ రాజకీయంగా మాట్లాడుతుంది కానీ అక్కడ వాస్తవాలను మర్చి పక్కన పెట్టి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. నేను అదే చెప్తున్నాను వీళ్ళందరికీ కూడా, మీరు రండి, మీ పార్టీల గురించి చెప్పుకోండి, ప్రజలకు మేము ఇది చేస్తాం మేము వస్తామని చెప్పండి.
మేము రైతులకు ఇచ్చేస్తామని చెప్పండి, విద్యార్థులకు ఇచ్చేస్తామని చెప్పండి, మహిళలకు ఇచ్చేస్తామని చెప్పండి, కార్మికులకు ఇచ్చేస్తామని చెప్పండి, ఈ రాష్ట్రాన్ని బంగారంలా తయారు చేస్తామని చెప్పుకుని ప్రజల మనసు గెలవండి. అంతేకాని బురద జిమ్మి చేసే మంచి పనులు ప్రజలకు తెలియదా? ప్రజలకు అందుతాలేదా? ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అలవాళ్ళకే చేసుకునేవారు. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ మీటింగ్ లో ఏం చెప్పాడు? మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళే చూసుకోండి. ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడొద్దు. నాకు ఓటేసిన వాళ్ళకి, ఏని వాళ్ళకి, నేను ముఖ్యమంత్రిని, అందరికీ చేయండి అని అడిగిన. అందుకే ప్రజలకు ఓన్ అయ్యి అడిగిన. అవునండి, గవర్నర్ గారికి ఇచ్చారు కదా వాళ్ళంతను, దాని మీదే మేము ఎంక్వైరీ చేయమంటాం. ఆ రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు ఇంకా కొనసాగితే ప్రజలకు తెలిసినాయి కాబట్టి, ఇప్పటికే తెలిసినాయి కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఏ గ్రామం జనంతో ఆ గ్రామంతో చేయాలి. జిల్లాల నుంచి బయట నుంచి గోండాలను తెచ్చుకుని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే హర్షించరు కదా, చేయనివ్వరు కదా? అప్పుడే చూడలేకపోయాడు, ఇప్పుడేం చూస్తాడు ఇతను? ఆయన ఇన్ని కూడా డబ్బా మాటలే, దోచుకోవాలి పంచుకోవాలి, అప్పుడు ఇవన్నీ మర్చిపోతాడు. ఆయనకి ఇంచేపు కూడా సంపాదన జేయం, ఈ డబ్బును ఎలా దాచుకోవాలా, దోచుకోవాలా, పంచుకోవాలా. ఓకే, రైట్.